విశాఖ ఉత్సవ సాగర్ తీరం ముస్తాబవుతుంది. అదిరిపోయే రీతిలో సిద్ధం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి గంటా శ్రీనివాసరావు. పలు సూచనలు ఇచ్చారు. వేదికను ప్రత్యేక ఆకర్షణీయంగా ఉండేలా, ఫ్లవర్ షో, సంస్కృతి కార్యక్రమాలు అలరించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. విశాఖ సాగర్ తీరం వేదికగా 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు సినీ తారాగణం కూడా తరలిరావడం విశాఖ ఉత్సవాలకు హైలైట్ గా నిలుస్తున్నాయని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. 29వ తేదీన సినీ తారలు హాజరవుతారని ఆయన అన్నారు. మొదటి రోజున అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ వస్తారని తెలిపారు. హైలైట్ అయ్యే విధంగా ఉండబోతా ఉంది. ఇది విశాఖ అనేది ఈ రోజు ఒక టూరిజం డెస్టినేషన్ గా వస్తా ఉంది. మనం మొన్ననే హెలి టూరిజం స్టార్ట్ చేసుకున్నాం. నిన్న మొన్న చూస్తా ఉన్నాం, అరకు కానీ లంబసింగ్ కానీ వేలాది మంది టూరిస్టులు రావటం, అక్కడ ట్రాఫిక్ జామ్ కావటం, అకామిడేషన్ కూడా లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇది ఒక ఏదో ఒక నెలలో చేసే ఈవెంట్ లాగా కాకుండా ఒక ఇప్పటికే టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు క్యాలెండర్ మొత్తం కూడా ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. మొన్నే మనం అరకులో బెలూన్ ఫెస్టివల్ చేసుకున్నాం, అంతకుముందు ఇక్కడ సౌండ్ అండ్ సౌండ్ చేసుకున్నాం, ఈరోజు విశాఖోత్సవం చేసుకుంటున్నాం, త్వరలోనే ఈ యాచ్ ఫెస్టివల్ చేయబోతా ఉన్నాం, యాచ్ కాంపిటీషన్, ఆ తర్వాత కిచెన్ మన కుకింగ్ ఒలింపియాడ్ కాంపిటీషన్ పెట్టబోతా ఉన్నాం. ఇట్లా ప్రతి నెలలో కూడా ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మొత్తం కూడా ఇప్పటికే టూరిజం డిపార్ట్మెంట్ తరఫున అనౌన్స్ చేశాం. ఈరోజు వైజాగ్కి ఈ టూరిస్ట్ ఫాల్ కూడా తీసుకుంటే విపరీతంగా వస్తా ఉన్నారు. అటు మనకి వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, మిగతా ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున టూరిస్టులు వస్తా ఉన్నారు. ఈ విశాఖోత్సవం అనేది ఈరోజు వైజాగ్ బ్రాండ్ను ప్రమోట్ చేసే విధంగా ఇప్పటికే అందరి యొక్క మన్ననలు పొందింది. ప్రతి వాళ్ళు కూడా ఎప్పుడు విశాఖోత్సవాన్ని ఎదురు చూసే పరిస్థితి ఈరోజు విశాఖోత్సవం వచ్చింది. దీన్ని ఈ సంవత్సరం ఇంకా మంచి స్పెషల్ అట్రాక్షన్ ద్వారా దీనికి మరింత వైజాగ్ బ్రాండ్ పెరిగే విధంగా చేయాలనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకించి దీనికి ప్రోత్సహిస్తున్నందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఒక స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేశారు. ఇంకా ఎవ్రీ ఇయర్ ఈ విశాఖోత్సవాన్ని పెద్ద ఎత్తున చేయడం కోసం డిసిషన్ తీసుకోవడం జరిగింది.